ఎందుకోనంటే మన మున్సిపాలిటీ ఇంతవరకు గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలోనే ఉంటూ ఈసారి మున్సిపాలిటీగా ఎన్నికైంది మరి ఈ కొత్త మున్సిపాలిటీలో ఎన్నో వసతులు కల్పించాలని చెప్పి మంచి ఆలోచన చేసి మన గౌరవ శాసన సభ్యులు సార్ గారు మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మాకైతే కొంత నిధులు కావాలి మా మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి అని చెప్పి వారు ఆహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలకు డబ్బులు తేవడం జరిగింది అదే క్రమంలోనే మనం ఎక్కడెక్కడైతే ఏ డ్రైనేజీలు గాని సిసి రోడ్లు గాని ఎక్కడైనా దెబ్బతిన్నే ఉన్నాయి గాని అసలు లేని దగ్గర గాని వాటినన్నిటిని నిర్మించుకోవాలి ఈ యొక్క మున్సిపాలిటీని ఒక సుందరీకరణ తెచ్చుకోవాలని చెప్పి మరి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 5 కోట్ల పనులు ప్రారంభిస్తున్నాము ఈ 5 కోట్లలో సిసి రోడ్లు డ్రైన్స్ మాత్రం మొదలు పెడుతున్నాం ఇంకా 5 కోట్ల పనులు మొదలు పెట్టాల్సి ఉంది అవి కూడా టెండర్లు కంప్లీట్ అయినాయి వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం అందుకు సహకరించిన మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీ అందరి సహకారం మాకు ఉండబట్టే మేము ఈ మున్సిపాలిటీని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి ముందుకు వస్తున్నాం మీ అందరి సహకారం లేకపోతే మేము కూడా ఏం చేయలేము ఎందుకంటే మీ అందరి సహకారం ఎంతో ముఖ్యం ఎందుకు అనంటే ఎక్కడ ఏది జరిగినా ఏది అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకొస్తున్నారు అంటే ఎక్కడ కూడా ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ప్రతి విషయాన్ని కూడా ఎవరికి చేరవేయాలో వాళ్ళకి చేరవేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు అందుకు మనకు సహకరిస్తున్నటువంటి మన మండల జడ్పీటీసీలు ఎంపీపీలు మరి టిఆర్ఎస్ నాయకులు పెద్దలు అన్నగారు సీతారాం రెడ్డి గారు మరి మనకి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి సహకారం కూడా మనకి ఎంతో అవసరం ఎందుకనంటే ఈ వెనకబడినటువంటి మున్సిపాలిటీని అభివృద్ధికి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరి సలహాలు కూడా చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను వారు చెప్పే సలహాల ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్తూ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తూ మనకి ఇంకా కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా తెచ్చుకొని ఈ యొక్క మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మీ అందరికి ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే మన మున్సిపాలిటీలో గతంలో ఒక అవార్డు వస్తారని చెప్పి అనుకున్నాము కానీ దాన్ని పొందుకోలేకపోయినాం ఎందుచేతనంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆ పరిస్థితులని ఇప్పుడు మనం చక్కదిద్దుకునే అవకాశం వచ్చింది అది మీ అందరి సహకారం ద్వారానే ఇది జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మన పట్టణాలు మన గృహాలు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి మిగతాది మున్సిపల్ సిబ్బంది వారు చేసే పనులు మనం చేసేటటువంటి పనులు మనం చేసుకొని దాని ద్వారా ఒక అవార్డు మనం తెచ్చుకున్నామంటే దాని ద్వారా ఇంకొంత అమౌంట్ను మన అభివృద్ధి కొరకు మరి ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా మీరందరూ దృష్టిలో ఉంచుకొని మా మున్సిపాలిటీకి మీ అందరి సహకారం మాకు అందిస్తూ ఎల్లవేళ మీ సలహాలు మాకు అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఒకసారి మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఎమ్మెల్యే